ఉషోదయం ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షక మహాశైలకు స్వాగతం. సంపూర్ణ రామాయణంలోని 13వ భాగము అయిన చివరి భాగమునకు స్వాగతం. లవకుశులు దూరము నుండి రాముడిని చూసినారు. అహో, ఏమి దివ్య తేజస్సు! ఆ మహానుభావుని వీర శృంగార దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే మరీ మరీ చూడాలనిపిస్తుంది కదా అని అనుకుంటూ శ్రీరాముడు యుద్ధానికి వచ్చినందుకు సంతోషించినారు. దరిచేరిన శ్రీరాముడు లవకుశులను చూసి ఆకర్షించబడి కళ్ళతో ఆత్మీయత కదలాడుచూ ఉండగా ప్రేమానురాగాలు ఉప్పొంగి హృదయం స్పందించి సూర్యచంద్రుల వలె దివ్య తేజ సంపన్నులైన ఆ బాలకులనే కన్నార్పకుండా చూస్తూ, బిడ్డలారా, అయోధ్యలో రామాయణ గానము చేసి నన్ను ముగ్ధుని చేసినారు. మిమ్ముగన్న పూజ్యులైన మీ జననీ జనకుల నామధేయములేమిటి అని అడిగాడు. లవకుశులు నవ్వుతూ, సీతారామచంద్ర, మా తల్లిదండ్రుల నామధేయములు తర్వాత తెలుసుకుందరు, కానీ ముందు మీరు వచ్చిన పని పూర్తి చేయండి అని విన్నవించుకున్నారు. అది విని రాముడు, బాలకులారా, మా యాగాస్వం ఎక్కడ ఉన్నదో చూచి నా తమ్ములను జయించిన బాలకులను రప్పించగలరా అని అడిగినాడు. ప్రభు, అది ఓ మీ యాగాస్వము, అయినా ఆ బాలకులను జయించి మీ అశ్వాన్ని తీసుకుని వెళ్ళగలరా అని అడిగారు లవకుశులు. ఒకవేళ అశ్వాన్ని బంధించిన మునికుమారులు అజేయులైతే ఓటమిని ఒప్పుకుంటారా మహాత్మ అని కూడా అడిగారు. ఓటమిని ఒప్పుకొనుట మా రఘువంశమునూనే లేదు. అయినా సరే, జయాపజయములు దైవ నిర్ణయాలు నాయన. ఇంతకీ బాలకులు ఎక్కడా? ఇక్కడే అందుకోండి మహానుభావ ప్రణామములు అంటూ ఇద్దరూ ఒకేసారి నమస్కార బాణాలను వదిలారు. రాముడు వారి నమ్రతకు, వినేయ విధేయతలకు అచ్చరు వొందుతూ, బాలకులారా, మీరు ఈ యాగాస్వమును ఎందుకు కట్టారు? భక్తితో రామాయణ గానము చేసిన మీకు ఇది శ్రీరామచంద్రుని యాగాస్వము అని తెలియదా అని అడిగాడు. మహాత్మా, ఇది శ్రీ సీతారాముని యాగాస్వమని తెలిసే బంధించినాము. మా తల్లి కూడా వీరమాతయేనని రుజువు చేసుకోదలిచినాము. అదీగాక మీ వంటి పరాక్రమశాలురులను జయించగలిగినప్పుడే కదా మా పరాక్రమమునకు సార్థకత సిద్ధిస్తుంది అన్నారు లవకుశులు. ఆ బాలకుల వీరత్వమునకు వాక్చాతుర్యమునకు ముగ్ధుడవుతూ, ఇంతకీ మిమ్ము గన్న ఆ వీరమాత పవిత్ర నామధేయమేమిటో తెలుపలేదు అని అన్నాడు రాముడు. శ్రీరామచంద్ర, ఆమె నామధేయముతో మీకు పని లేదు. మేము మిమ్ము జయించినట్లయితే నిరంతరము నీ దివ్యమంగళ స్వరూపాన్నే తలుచుకుంటూ తన్మయత్వము చెందే మా తల్లికి నిన్ను కానుకగా సమర్పిస్తాము. అప్పుడు ఆమె నామధేయమేమిటో తెలుసుకునవచ్చును. మేమే పరాజయము పొందిన నాడు మా జీవితాలనే త్యజించి మా తల్లి పవిత్ర నామధేయము తెలుపుతాము. వయసులో చిన్నవారైనా పరాక్రమంలో గొప్పవారేనని రుజువు చేసుకున్నారు. ఏ అనార్థము జరగకుండా ముందుగానే అశ్వాన్ని వదలవచ్చు కదా అని శ్రీరాముడు అనగా, అది జరగదు మహాత్మ. మా తల్లి దీవెన మాకున్నంతకాలము మేము అపజయము పాలు కాము. కుమారులారా, మీరు ఎంతగా ఎన్ని విధాలుగా చెప్పినా మీద నాకు కలుగుచున్న అవ్యాజమైన మమత యుద్ధానికి సన్నద్ధుడిని కాకుండా చేస్తున్నది. ఏమిటి, ఏ బంధము లేని మాపై మీకింత మమత ఎందుకు? ఆశ్చర్యముగానున్నదే. మమత అనేది మీలో ఉంటే పూర్ణ గర్భిణి అయిన జగన్మాత జానకీదేవిని అడవుల పాలు చేస్తారా? ఈ మాటతో రామునికి మాట్లాడుటకు మరో మాట దొరకలేదు. జానకీదేవి పేరు వినగానే నిరుత్తుడైనాడు. అది చూసి కుశలవులు, మహానుభావ, మాటలతో కాలయాపన చేయక మమ్ము జయించి మీ అశ్వాన్ని తీసుకొని పొండు, లేదా ఓటమిని ఒప్పుకోండి అని అన్నారు. ఇది వినగానే హనుమంతుడు ఆగ్రహముతో, బాలురారా, శ్రీరామచంద్రుడు ఓటమిని అంగీకరించాలా? శ్రీరామచంద్రునితో యుద్ధము చేసి మీరు విజయము సాధించలేరు. శరణు వేడుకోండి, లేదా మిమ్మల్ని ఏమి చేస్తానో తెలుసా అని అడిగాడు. లవకుశులు నవ్వుతూ, నీ కుప్పగంతులకు మేము భయపడము ఆంజనేయ. యుద్ధము చేస్తే రామచంద్రుని లాంటి లోకైక వీరునితో చేయాలి, కానీ నీ వంటి కోతులతో కాదు అని చెప్పి బాణాలు తీశారు. అది చూసి శ్రీరాముడు ఆంజనేయుడిని శాంతింపచేసి యుద్ధానికి సిద్ధమయ్యి ఒక దివ్య బాణమును ప్రయోగించినాడు. శ్రీరాముని శక్తి సామర్థ్యములు తెలిసిన లవకుశులు తాము కూడా దివ్యాస్త్రములనే ఉపయోగించి
శ్రీరామ బాణములను ఎదుర్కొన్నారు. శ్రీరామకుశలగల యుద్ధము మహాఘోరముగా సాగుచున్నది. ఒకరిని మించిన వారింకొకరుగానున్నారే కాని ఎవరికి జయాపజయాలు కలుగటలేదు. వీరి యుద్ధధాటికి ఫెళ్ళఫెళ్ళమని ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుతూ జూమ్ జూమ్ మారుతములు క్రుమ్ముతూ పెగిలి నేల కరుగుతున్నవి. ఇంకొక వైపు పర్వతాలు బద్దలవుతున్నవి. రణము మహాప్రళయముగా మారి గగనాన్నే కల్లోలపరుస్తూ ఉన్నది. భూదేవి కూడా భయభ్రాంత ఎగుచున్నది. అది చూచి హనుమంతుడు భయపడి, వాల్మీకి మహామునియే ఈ యుద్ధము ఆపగలడు అని భావించి పరుగు పరుగున ఆశ్రమమును చేరుతాడు. మహాత్మా, వాల్మీకి మునీంద్ర అంటూ ఆశ్రమము లోపలకు అడుగడిన హనుమంతుడు పూజానిమగ్నురాలై ఉన్న సీతాదేవిని చూసి, అమ్మా జానకీదేవి అంటూ సాష్టాంగ నమస్కారము చేశాడు. జానకీదేవి కూడా ఆశ్చర్యచికితురాలే హనుమ లేనాయినా అంటుంది వాత్సల్యపూరితంగా. అంతలోనే ఏదో ప్రళయము ముంచుకు వస్తున్నట్లుగా వినవస్తున్న ఉరుములు మెరుపులు చూసి భయకంపితుడైన హనుమంతుడు, అమ్మా వేగిరమే వచ్చి రాబోయే ప్రళయాన్ని ఆపి లోకాన్ని రక్షించు జగజ్జనని అంటూ ప్రార్థిస్తాడు. ఏమిటి, రాబోయే ప్రళయాన్ని నేను ఆపడమా? అసలు ఈ ప్రళయానికి కారణం ఏమిటి అని అడిగింది సీతాదేవి. అదే సమయంలో లోపలికి వస్తున్న వాల్మీకి, ఇంకేమున్నదమ్మా, తండ్రి తనయుల యుద్ధమే దీనికి కారణము అంటూ సీతను తీసుకొని యుద్ధరంగానికి బయలుదేరినాడు. వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు, ఆ బాలకులు జానకీదేవి కుమారుల అనుకుంటూ సంతోషముతో వారిని అనుసరించాడు. ఇక్కడ తండ్రి పరాక్రమమునకు ఏమాత్రమూ తీసుకోని లవకుశలు శ్రీరాముడు ప్రయోగించే ప్రతి దివ్యాస్త్రాన్ని అతి చాకచక్యముతో ఇద్దరు వంతులుగా వారిగా ఉపసంహరిస్తూనే ఒక్కసారిగా మరో రెండు దివ్యాస్త్రములను వదిలారు. ఆ బాణాలు ఆకాశమంతా అగ్నిజ్వాలలు చూచి ప్రపంచాన్నే జ్వలింపచేస్తాయా అన్నట్లుగా విస్తరించాయి. శ్రీరాముడు వాటిని ఉపసంహరించి పాలకులపై మమత ఉన్నప్పటికీ వారి పరాక్రమమునకు ఆనందము కలుగుచున్న మరొకవైపు రఘువంశపు కీర్తి ప్రతిష్టలు మదిలో మిదిలి ఆఖరుసారిగా తిరుగులేని బాణము ప్రయోగించి తలచి తూణీరము నుండి రామబాణమును తీసినాడు. పవిత్రురాలు అది చూసి కుశలవులు కూడా మరో రెండు దివ్యాస్త్రములను తీసి గురువును తలుచుకొని, మా తల్లి జానకీదేవి ఉత్తమురాలు అగునీని ఈ దివ్యాస్త్రములచే శ్రీరామచంద్రుడు మూర్ఛిల్లుగాక అంటూ బాణములను విడవబోగా బాలకుల నోటి నుండి వెలువడిన వాక్యములు విన్న శ్రీరాముడు ధనస్సును జారవిడిచి సీతా సీతా అంటూ మూర్ఛిల్లెను. అది చూసి కుశలవులు దిగ్భ్రాంతి చెంది, ఇదేమిటి, మన తల్లిని తలుచుకుంటే శ్రీరాముడు సీతా సీతా అంటూ మూర్ఛనుందినారు అని అనుకుంటూ ఉండగా దూరము నుండే, నాయనలారా యుద్ధము ఆపండి అంటూ సీత వేసిన కేకను విని మరింత ఆశ్చర్యచికితులైనారు. లవకుశలు దరిచేరిన సీత, నాయనలారా తండ్రితోనే యుద్ధానికి తలపడినారా అంటూ శ్రీరాముని దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా దీనిని గమనిస్తున్న సీతాదేవి శ్రీరామ నిర్ణయము గుర్తుకు వచ్చి బాధతో వెనుకకు నడిచి చెట్టు చాటునకు తప్పుకున్నది. అప్పుడే మేల్కొన్న శ్రీరాముడు వాల్మీకి నమస్కరించాడు. రామభద్ర, ఈ కుశలవులు ఎవరో కాదు, నీ బిడ్డలే. వారి తల్లి అదుగో నీ దర్శన భాగ్యమునకై అహర్నిశలు ఎదురు చూస్తున్న నీ ధర్మపత్ని మహాపతివ్రత అయిన లోకపావని సీత అని చెప్పగా చెట్టు చాటున నిలిచిన సీత వచ్చి రాముని పాదాలకు నమస్కరించినది. శ్రీరాముడు కుశలవులను అక్కున చేర్చుకొని సీతను చూసి ఆనంద బాష్పాలు రాల్చుతాడు. తరువాత వాల్మీకి చల్లిన మంత్రోదకము వలన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సైన్యము నిద్ర నుండి మేల్కొనించినట్లుగా లేచి విషయము విని ఆనందించినారు. దేవతలు, గంధర్వులు ముత్యాల వర్షము కురిపించి సీత మహాపతివ్రత అని ముక్త కంఠముతో పలికినారు. అది విని శ్రీరాముడు, సీత మహాపతివ్రత అని నాకు తెలుసు, అయినా లోకాపవాదమునకు గురి అయిన మీ వదిన తన పవిత్రతను ఏ విధముగా రుజువు చేసుకుంటుందో తెలుసుకో లక్ష్మణ అని అన్నారు. ఏ శుభగడియ కొరకు అహర్నిశలు దుఃఖించి ఎదురుచూచిందో ఆ గడియ సమీపించింది అన్న సంతోషముతో నిన్న శ్రీరాముని మాటలు శూలము వలె గుర్చుకొనగా విషాదవదనమై, మహాత్మా, నా ధర్మము నెరవేర్చుకునుటకై నేనింతవరకు జీవించి ఉన్నాను. నా స్వామి లోకాభిరాముడు నేను వారితో అయోధ్యకు తిరిగి వెళ్ళి రఘువంశకీర్తిని మట్టిపాలు చేయలేను అని వాల్మీకి చెప్పి శ్రీరామునకు కడుసారిన వందనము గావించి
ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా గాంచి, నేనే గనుక నా రాముని తప్ప అన్యుని మది తలచక శ్రీరాముని పాదారవిందములనే నమ్ముకొని పునీతురాలునైతినేని నా తల్లి భూదేవి వచ్చి నన్ను తీసుకుని పోవుగాక అని ప్రార్థించినది. మొదట భూమి రెండు పాయలుగా చీలి అందునుండి సర్వాలంకారభూషితమైన భూదేవి రత్నఖచిత సింహాసనాధిష్ఠురాలే వెలికి వచ్చి చేతులు చాచినది. అది చూసి లక్ష్మణుడు, అమ్మా జానకీదేవి, నీ పవిత్రత రుజువు అయినది, ఇంకా నీవు నిర్వహించవలసిన కార్యములెన్నయో కలవు అని చెప్పగా, ఎవరికోసం నేను జీవించాలి నాయనా అంటూ సీత భూదేవి చేతులలో వాలిపోయినది. అంత భూదేవి సీతను తనలో ఇముడ్చుకుని అంతర్హితమైనది. బ్రహ్మాది దేవతలు సీతపై పుష్పవృష్టి కురిపించినారు. భూదేవి సీతను తీసుకుని పోవుట సహించలేని రాముడు ఉగ్రరూపము దాల్చి బాణము తీసి భూదేవి మీద ప్రయోగించబోయినాడు. అది చూచి బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీరాముడిని శాంతింపచేసి వైకుంఠము నీ రాకకు ఎదురు చూస్తున్నదని తెలిసి శ్రీరాముని వద్ద తెలివి తీసుకుని వెళ్ళిపోయినారు. శ్రీరాముడు కూడా వాల్మీకి ఆశీస్సులు పొంది తన వారందరితోనూ అయోధ్య చేరినాడు. అయోధ్య చేరిన శ్రీరాముడు జరిగినదంతయు తల్లులకు చెప్పి కుశలవులకు వారికి అప్పగించినాడు. సీత కనిపించినట్లే కనిపించి దూరమైనందుకు విచారించినా కుమారులలోనే సీతను చూచుకొనుచు అశ్వమేధ యాగమును పూర్తి చేసి కాలం గడపసాగాను. ఈ విధముగా కొంతకాలం గడిచిన పిమ్మట తమ్ముళ్లతో ఆలోచించి ఒక సుముహూర్తాన కుశలవులకు పట్టాభిషేకము జరిపించి రాజ్యభారము వారికి అప్పగించినాడు. కానీ సీతాభియోగము మాత్రము రాముడిని వదలలేదు. మరింత కాలము తర్వాత కుమారుల మనవల సేవలు అందుకుంటూ కౌశల్య రాముని చేతిలో ప్రాణాలు వదిలి పుణ్యలోకానికి చేరి దశరథుడిని కలిసినది. మరికొద్ది రోజులకు సుమిత్ర కైకేయి కూడా కాలం చేసినారు. శ్రీరాముడు తల్లుల పేరున ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఒకనాడు గొప్ప తేజస్సాలి అయిన మహర్షి రాజప్రాసాదమునకు వచ్చినాడు. లక్ష్మణుడు ఎదురేగి మహర్షిని గౌరవించి తీసుకుని వచ్చినాడు. ఆయన రాముడిని దర్శించుకొని, రామచంద్ర, నేనొక దేవకార్యార్థినై నీ వద్దకు వచ్చినాను. నేను చెప్పబోయే విషయమును అన్యులెవరూ వినరాదు. మనము మాట్లాడుకున్నటప్పుడు ఎవరైనా లోపలికి వచ్చినచు వారికి శిరశ్ఛేదనము కావింపవలే అని షరతు పెట్టి చెప్పినాడు. అది విని శ్రీరాముడు ద్వారపాలకులను పంపివేసి విషయము చెప్పి ద్వారము వద్ద లక్ష్మణుడిని కాపుంచి తాను ముని వద్ద కూర్చొనినాడు. అంతనా ముని, రామచంద్ర, నేను మునివేషమును వచ్చిన యమధర్మరాజును. నీవు నీ కర్తవ్య నిర్వహణను సమాప్తము చేశావు, కానీ నీవు ఇక్కడ ఉండవలసిన అవసరము లేదు. బ్రహ్మాది దేవతలంతా నీ కొరకు ఎదురు చూస్తున్నారు. రాక్షస సంహారము చేసి నీ భక్తులకు వెలుగుబాటును చూపావు. సీత ఎప్పుడో స్వర్గము చేరి లక్ష్మీదేవిగా వైకుంఠమును ఉన్నది. నీ రామావతారము గడువు పూర్తయినది. కనుక ఈ అవతారాన్ని చాలించి వైకుంఠము చేరి లక్ష్మీదేవితో సుఖముంచుగాక అనగా, యమధర్మరాజు, నీ రాక వలన అంతా గ్రహించాను. త్వరలోనే వైకుంఠమును చేరగలనని చెప్పు. ఈ విధముగా యముడు రాముడు మాట్లాడుకొనుచు ఉండగా దూర్వాసునుని వచ్చి వెంటనే రాముడిని చూడాలి అని అన్నాడు. అది విని లక్ష్మణుడు, మునీంద్ర, రామచంద్రుల దేవకార్యార్థమై వచ్చిన మునిపుంగవునితో సంభాషిస్తూ ఉన్నారు. కొంత తడవు పట్టునని మనవి చేసినాడు. అది విని దుర్వాసుడు కోపముతో, లక్ష్మణ, వెంటనే రామునితో నా రాకను తెలుపుము, లేదా నిన్ను ప్రజలకు సర్వనాశనం గావించదనని చెప్పినాడు. లక్ష్మణుడు ఎన్ని విధములుగా చెప్పినా దుర్వాసుడు వినకపోవట చేత మునిశాపమునకు మొత్తము అయోధ్యనే బలి చేయట కన్నా అన్నగారి చేతిలో తానొక్కడే హతుడగుట మేలని భావించి అన్నగారిని ఆనతిని అతిక్రమించి లోపలకు వెళ్ళి శ్రీరామునకు దూర్వాసుని రాకను చెప్పినాడు. ఇది చూచి యముడు వెళ్ళిపోయినాడు. శ్రీరాముడు వచ్చి దుర్వాసుని కలిసి సంతృప్తి గావించి పంపాడు. తర్వాత తమ నియమం ప్రకారం లక్ష్మణునికి శిరశ్ఛేదము గావింపక తప్పదు కదా అని ఆలోచించుచు, లక్ష్మణ, ఉత్తములకు సత్ప్రవర్తనలకు రాజ్య బహిష్కరణమే మరణము, అయోధ్య వదిలి వెళ్ళిపోమని చెప్పినాడు. అది విని లక్ష్మణుడు అన్నగారి మాటను అతిక్రమించవలసి వచ్చిన అవసరాన్ని వివరించి రాముని పాదారవిందములకు మొక్కి తిరుగు చూడకుండా వెళ్ళిపోయినాడు.
తన ఇంటి వైపు కన్నెత్తి చూడక సరయూ నదికి వెళ్ళి ఆచమనం చేసి శ్రీరాముడిని ధ్యానించి నదిలో మునిగాడు. అప్పుడు దేవేంద్రుడు వచ్చి లక్ష్మణుడిని సశరీరముగా తీసుకొని వెళ్ళిపోయినాడు. లక్ష్మణుడిని విడిచి ఉండలేని రాముడు ఇక తాను కూడా జీవితము చాలించదలుచుకొని వశిష్ఠాది మహాపురుషులకు తెలిపాడు. అది విని భరత శత్రుఘ్నులు కూడా రాముని వెంట బయలుదేరినారు. హనుమంతుడు ఇది తెలిసి దుఃఖించగా రాముడు హనుమంతుడిని ఓదార్చి, హనుమ, నీవు ఇంకా జీవించి ఉండాలి. నా చరిత్ర ఇక్కడ ఎంతకాలం వాడుకలో ఉంటుందో అంతకాలము నీవు ఉండక తప్పదు అని చెప్పి గాయత్రీ పూజ చేసి కుమారులను ఆశీర్వదించి వశిష్ఠాది మహర్షులకు నమస్కరించి శుభగడియలు సమీపించగా అయోధ్యకు సమీపమున పశ్చిమాభిముఖముగా పారుతున్న పవిత్రమైన సరయూ నదికి కాలినడకనే వెడలినాడు. గాయత్రి జపము చేసి నదిలో దిగి తన వెంట వచ్చిన వారిని వెనుకకు పంపి నీటలో మునిగెను. రాముని వెనుకనే నదిలో మునిగిన భరత శత్రుఘ్నులు శంఖచక్రాలుగా మారిపోయిరి. నీట మునిగిన రాముడు విష్ణురూపమును ధరించగా శంఖచక్రాదులు విష్ణువు చేతిని అలంకరించినవి. దేవగంధర్వాదులు పూలవర్షము కురిపిస్తూ ఉండగా అచుటకు వచ్చిన గరుత్మంతుని పైనెక్కి విష్ణుమూర్తి వైకుంఠమేగి శేషపాన్పును అలంకరించి లక్ష్మీదేవిని కలిసి ఆనందించాను. మరల వైకుంఠము కళకళలాడినది. బ్రహ్మానందముతో మునులు, ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని స్తుతించారు. ఈ విధముగా శ్రీ సీతారామ చరిత్ర సంపూర్ణమై లోక కళ్యాణముగా వచ్చినది. మంగళం. ఫలశ్రుతి. ముల్లోకాలకు పరమ పవిత్రము పూజనీయము అయిన రామాయణ చరిత్రను నిశ్చల మనస్కులై ఎవరు పఠింతురు అట్టివారు శ్రీ సీతారామానుగ్రహమునకు పాత్రులై ఇహపరములందు సౌఖ్యములు అనుభవించుదురు. ఆ బాలగోపాలము ఆనందించు రీతిని బాలకాండ మొదలు శ్రీరాముడు అవతారమును చాలించే వరకు సంపూర్ణముగా సవిస్తరముగా వ్రాసి నయనానందకరములైన బొమ్మలతో కూర్చబడిన ఈ సంపూర్ణ శ్రీ సీతారామాయణ చరిత్రను భక్తితో పఠించిన, చదువులేని వారికి రామాయణ చరిత్రను చదివి వినిపించిన శ్రీ సీతారామ కృపా కటాక్షము కలిగి శాశ్వత బ్రహ్మలోకము నివాసము పొంది సుఖింతురు. రామాయణ గ్రంథము అంత మహత్తు కలిగియుండునని వాల్మీకి మహర్షి మనకు విన్నవించియున్నారు. ఈనాటితో సంపూర్ణ రామాయణమునకు సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.